నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే. కొడుకా? ఎవరండి మీరు? మీరు ఎవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఉంగరం చేయను కావాలా? మారువాడి దగ్గర తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు, జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం, అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆపు, వెళ్తాను, నేను వెళ్తాను, బట్ ఒక్కటి గుర్తు పెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. పని మీద ఊరేళ్ళనరా అక్క? మళ్ళీ కిట్టు అడుక్కోడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి, ఓకేనా? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్ని. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. చూసావుగా నా పరిస్థితి కుశాల్. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నువ్వే నాకు సొంతమని.